బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ సీరియళ్లతో మంచి పేరు తెచ్చుకున్న అమర్దీప్ బిగ్ బాస్ 7వ సీజన్లో కంటెస్టెంట్గా పాపులర్ అయ్యాడు. ఫైనల్ తర్వాత విన్నర్ పల్లవి ప్రశాంత్తో జరిగిన గొడవతో మీడియాలో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. అమర్దీప్ టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజకు డైహార్డ్ ఫ్యాన్స్ అన్న విషయం బిగ్ బాస్ ద్వారానే అందరికీ తెలిసింది. కట్ చేస్తే ఇప్పుడు అమర్దీప్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలోనే ఓ సినిమాలో సైడ్ క్యారెక్టర్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. అమర్దీప్ హీరోగా నటించే సినిమా ఓపెనింగ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో రీసెంట్గా చాలా గ్రాండ్గా జరిగింది. ఈ మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రియ కనిపించబోతోంది. సురేఖ వాణి కొన్ని వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకుల మనసుల్లో చెలగని ముద్ర వేశారు. ఇప్పుడు ఆమె కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండడంతో అందరి చూపు ఆమెపైనే పడింది. కొంతకాలంగా సుప్రియ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలన్నీ నిజం కాబోతున్నాయి. అమర్దీప్ సరసన హీరోయిన్గా సుప్రీత వెండితెరపై ఆరంగేట్రం చేయబోతోంది. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు సురేఖ వాణి, కమెడియన్ రఘు, బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, అమర్దీప్ భార్య తేజస్విని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్దీప్ మాట్లాడుతూ, ఈ సినిమాను నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకుంది కాదు, బిగ్ బాస్ కంటే ముందే ఈ ప్రాజెక్టు నా దగ్గరికి వచ్చింది. బిగ్ బాస్లోకి వెళ్లే ముందు కథ చెప్పి అగ్రిమెంట్పై సంతకం చేయించుకొని నన్ను లోపలికి పంపారు. బయటకు వచ్చిన తర్వాత చేసే సినిమా అయితే కాదు. ఈ సినిమాని నా ఫ్రెండ్ మాల్యా ఎప్పుడో నా కోసం రాసి పెట్టుకున్నాడు. నా కోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. నా గురించి తెలిసి నా కోసం ఈ పాత్రను డిజైన్ చేశారు. సురేఖ వాణి గారిని నేను మేడం అని పిలుస్తా, ఫస్ట్ టైం అక్క అని పిలుస్తున్నా. సుప్రీతతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది ఓపెనింగ్ రోజునే ఊపేసుకుని చెప్పడం కంటే సినిమా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు సినిమా ఎలా ఉందో. నాకెంత సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి అంటూ మోకాళ్లపై కూర్చుని ఆశీర్వాదం అందించమని అమర్దీప్ కోరారు. MP3 మీడియా బ్యానర్లో మహేంద్రనాథ్ కొండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్యాది రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బలగం రూపశ్రీ, రాజా రవీంద్ర, వినోద్ కుమార్, ఎస్తేర్, సురేఖ వాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే బిగ్ బాస్ రియాలిటీ షోతో ఇటు అమర్దీప్ ఇన్స్టాగ్రామ్ ఫోటోషూట్లతో అటు సుప్రియ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటారో లేదో వేచి చూడాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.